एपी पर्यटन निमित्त भारत राष्ट्रपति द्रौपदी मुर्मू विजयवाड़ अंतर्जातीय विमानाश्रयानिकि चेरुकुन्नारु। आमेकु गवर्नर बिश्वभूषण सीएम जगन्मोहन रेड्डी इतर उन्नताधिकारुलु घनंगा स्वागतं पलिकारु। पोलीसुलु गौरव वंदनं चेशारु। अनंतरं राष्ट्रपति रोड्डु मार्गंलो पोरकि बयलुदेरि वेळ्ळारु। एपी पर्यटन निमित्त भारत राष्ट्रपति द्रौपदी मुर्मू विजयवाड़ अंतर्जातीय विमानाश्रयानिकि चेरुकुन्नारु। आमेकु गवर्नर बिश्वभूषण सीएम जगन्मोहन रेड्डी इतर उन्नताधिकारुलु घनंगा स्वागतं पलिकारु। पोलीसुलु गौरव वंदनं चेशारु। अनंतरं राष्ट्रपति रोड्डु मार्गंलो पोरकि बयलुदेरि वेळ్ళారు। इंद्रकीलाद्रिपै कोलवुतिन्न कनकदुर्गम्मनु राष्ट्र हाईकोर्ट न्यायमूर्ति जस्टिस डी वेंकटरमण दर्शिंचुकुन्नारु। आयनकु ईओडी ब्रह्मरंभ अर्चकुलु आलय मर्यादलतो स्वागतं पलिकारु। इंद्रकीलाद्रिपै कोलवुतिन्न कनकदुर्गम्मनु राष्ट्र हाईकोर्ट न्यायमूर्ति जस्टिस डी वेंकटरमण दर्शिंचुकुन्नारु। आयनकु ईओडी ब्रह्मरंभ अर्चकुलु आलय मर्यादलतो स्वागतं पलिकारु। सरस्वती स्वरूप कनकदुर्गाम्बापर देवता अनुग्रह प्रसाद सिद्धिरस्तु सकल श्रेयोभिवृद्धिरस्तु। తెలుగు పాట ఉన్నంత వరకు పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారని సాంస్కృతిక పర్యాటక యువజన శాఖ మంత్రి రోజా అన్నారు। దేశం గర్వించదగ్గ గాయకుడు ఘంటసాల అని కొనియాడారు। ఆయనకు భారతరత్న తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు। పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు శతజయంతి సందర్భంగా దుర్గాపురం జీవీఆర్ సంగీత నృత్య కళాశాలలో ఉన్న ఘంటసాల విగ్రహానికి మంత్రి రోజా పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు। అనంతరం రోజా మాట్లాడుతూ ఘంటసాల వెంకటేశ్వరరావు తెలుగు సంగీత ప్రపంచంలో రారాజుగా వెలిగారని కొనియాడారు। పేదరికంలో పుట్టినప్పటికీ ఎంతో కష్టపడి సంగీతం నేర్చుకుని మంచి పాటలను సినీ ప్రేక్షకులకు అందించారన్నారు। గాంధీజీ పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటంలో సైతం పాల్గొని ఉద్యమం వైపు ప్రజలు నడిచేలా చైతన్య పాటలను రాశారన్నారు। తెలుగు పాట ఉన్నంత కాలం ఘంటసాల ప్రజల గుండెల్లో బ్రతికే ఉంటారని చెప్పారు। ఆయన కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు భారతరత్న తీసుకువచ్చే విధంగా కృషి చేస్తామన్నారు। ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు। పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి జయంతి సందర్భంగా ఈ రోజు ఆయన విగ్రహానికి పూలదండ వేయడానికి రావడం జరిగింది। నిజంగా మనందరి అదృష్టం అతను ఈ కృష్ణా జిల్లాలో పుట్టడం। ఎందుకంటే ఎంత గొప్ప టాలెంట్ అయినా దానికి ఒక గుర్తింపు రావాలంటే ఎన్ని కష్టాలు ఎదుర్కోవాలి అనేది ఘంటసాల గారి జీవన ప్రస్థానం చూస్తేనే మీకు అర్థమవుతుంది। నిజంగా నాకు చదివినప్పుడు ఆయన తినడానికి తిండి లేక ఎంత కష్టపడి తను అనుకున్నది సాధించాడో విన్నప్పుడు యువత దాన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలని కూడా గట్టిగా చెప్తున్నాను। ఎందుకంటే తన 11వ ఏటనే తన తండ్రి గారు చనిపోయారు। చనిపోయే ముందు నువ్వు సంగీతం నేర్చుకోవాలి నానా అని అడిగినందుకు తన తండ్రి మాటని జవదాటకూడదని ఆ రోజుల్లోనే విజయనగరానికి వెళ్లి సంగీతం నేర్చుకోవాలని అక్కడ ఉండడానికి ఇల్లు లేక తినడానికి తిండి లేక ఎన్ని కష్టాలు పడ్డారో తెలుసుకుంటే నిజంగా కళ్ళు చెమరుస్తాయి। తన చేతికున్న ఉంగరాన్ని 40 రూపాయలకి అమ్మేసి సంగీత కళాశాల ప్రిన్సిపల్ గారితో తన కష్టాలు చెప్పుకొని అక్కడే రాత్రి బస చేయడం పొద్దున వారాల అబ్బాయిలాగా ప్రతి ఇంటిలో కూడా ఒక రోజు జోలె పట్టుకొని తింటూ తాను సంగీతాన్ని నేర్చుకున్నారు అంటే తండ్రి మాట కోసం ఏ విధంగా తాను ఆ మాట మీద నిలబడ్డాడో మనమందరం కూడా గమనించాలి। పోరాటంలో పాల్గొంటమే కాకుండా తిరుమల తిరుపతిలో ఆస్థాన గాయకుడిగా చేసిన ఏకైక వ్యక్తి ఘంటసాల వెంకటేశ్వరరావు గారు। కొన్ని వేల పాటలు పాడి 3 దశాబ్దాలుగా ఈ రోజు అందర్నీ అలరించారు। అందులో సినిమా పాటలే కాకుండా దేశభక్తి పాటలు దైవభక్తి పాటలతో కూడా
ఆయన ఎన్నో పాటలతో మనందరి హృదయ సామాజిక న్యాయం జగంతోనే సాధ్యమని మంత్రులు జోగి రమేష్ చెల్లిపోయిన గోపాలకృష్ణ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య అన్నారు. వెనుక వరుసలో ఉన్న బీసీ కులాలను ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ముందు వరుసకు తీసుకువచ్చిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందన్నారు. ఈ నెల 7న జయహో బీసీ మహాసభకు వేలాది మంది బీసీ కులాల ప్రతినిధులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి సాధ్యం అనే విధంగా చాటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారిని కీర్తిస్తూ జయహో జగనన్న అని చెప్పేసి ఒక హోరుతో బ్రహ్మాండమైన ఒక ప్రతినిధుల సభ జరగబోతా ఉంది. ఈ సభకు ఈ మహాసభకు యావత్ రాష్ట్రం నుంచి ఇప్పటికే మేమొస్తాం తరలి వస్తాం మాకు తల ఎత్తుకొని తిరిగే విధంగా గౌరవాన్ని ఇచ్చి మమ్మల్ని సమాజంలో బలహీన వర్గాలంటే బలవంతులైన వర్గాలుగా బ్యాక్ బోన్ క్లాసులుగా ఈ రోజున దేశానికి చాటి చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళే విధంగా చర్యలు తీసుకునే విధంగా రేపు మహాసభ ఉండబోతా ఉంది. ఇది చరిత్ర పుటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారి లాగా మహారాష్ట్రలో కూడా మేము కూడా సామాజిక న్యాయం పాటించాలనే విధంగా అందరూ రాష్ట్రాల అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు చూసే విధంగా ఈ మహాసభ జయహో బీసీ మహాసభ జరగబోతా ఉంది. బీసీ కులాలు శాశ్వతంగా అభివృద్ధి చెందాలనేటటువంటి చర్యలు ఉన్నాయన్న లోపల ఓటు బ్యాంక్ రాజకీయాలు లేవు. ఓటు బ్యాంక్ రాజకీయాలు అంటే ఎన్నికలప్పుడు ప్రతి ఒక్కరి ఖాతాలు 20,000 30,000 వేసేస్తే వాళ్ళందరూ ఓట్లు ఇస్తారు. ఓటు బ్యాంకు చూడడం లేదు ఆయన. ఈ కులాలు శాశ్వతంగా ఎట్లా డెవలప్ అవుతారు? చదువుకుంటే డెవలప్ అవుతారు, అధికారంలో ఉంటే డెవలప్ అవుతారు. రెండు, ఆ డెవలప్మెంట్ అభివృద్ధి ఒకటే కాదు, ఈ కులాలకు సమాజంలో గౌరవం లేదు. గౌరవం కూడా పెంచాలి. గౌరవం పెంచాలంటే అధికారంలో వాటా ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళు సుఖంగా ఉండాలంటే స్కీములు పెట్టాలి, చదువు చెప్పాలి అనే ఒక మూలాలలోనికి వెళ్ళి ఈ పేద కులాలను ఏం చేస్తే డెవలప్ అవుతారన్నటువంటి మూలాలలోకి వెయ్యి ఆలోచన చేసి అట్లాంటి స్కీములకు రూపకల్పన చేసి అమ్మఒడి పథకం, అది ఓట్ల పథకం కాదు. ఇది చైల్డ్ లేబర్ కూడా ఈరోజు పొలం పనులకు పంపకుండా లేబర్ పనులకు పంపకుండా చదివిస్తున్నారు. ఓట్ల లేబర్లో ఏం జరుగుతుంది తెలుసుకోవడానికి వార్డు మెంబర్ నుంచి మంత్రి దాకా ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. మన బీసీలందరూ పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా మనం ఓన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. ఒక ముఖ్యమంత్రి తెగించి ధైర్యంతో సాహసంతో బీసీలకు అభివృద్ధి చేయాలని ధైర్యంతో ముందుకు వచ్చారు. దాన్ని బీసీలందరూ కూడా ఓన్ చేసుకున్నప్పుడే తప్పనిసరిగా మరింత డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. బీసీల అభివృద్ధికి పడినటువంటి అడుగులు, ఆ అడుగుల్ని ఎలా పరుగులు తీయించాలి అనేటువంటి విషయాల్ని వారితో కూడా చర్చించాలని నాకు తెలిసినంతవరకు రాజకీయాల్లో వార్డు మెంబర్ స్థాయి మీటింగ్కి, వార్డు మెంబర్ స్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి గారు వచ్చి ముఖ్య అతిథిగా పాల్గొన్నటువంటి మొట్టమొదటి మీటింగ్ అని నేను భావిస్తున్నాను. ఈ సమావేశానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే బీసీల యొక్క ఆత్మగౌరవాన్ని రక్షించినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు మేమందరం చూసినటువంటి కోణంలో కనపడుతున్నటువంటి నాయకుడు. ఆయన ఏ నిర్ణయం చేసినా కూడా ఎవరైతే బలహీనంగా ఉన్నారో వారిని ఎలా బలపరచాలనేటువంటి సంకల్పం, భారతదేశ సంస్కృతిని సంరక్షించినటువంటి వారు బీసీలని ఆ రోజు ఏలూరు సభలో ఆయన చేసిన ప్రస్తావన ఏబీసీ కూడా మర్చిపోడు. ఈ సమాజం సంరక్షింపబడింది, ఈ సంస్కృతి సంరక్షింపబడింది అంటే దానికి కారకులైనటువంటి బీసీలు, ఆ బీసీల యొక్క సంపద లేదా ఆ బీసీల ఎదుగుదలని కాంక్షించినటువంటి కొంతమంది నాయకుల వల్ల బీసీలు వెనకబడిపోయారు. ఆ వెనక వరుసలో ఉన్నవారిని సమాజంలో అందరితో సమానంగా తీసుకురావాలంటే ఏ చర్యలు చేపట్టాలి అనేటువంటి ఆలోచన ఆయన చేసి అన్నిటికీ ఔషధం ఒక్కటే నాడు మహాత్మా జ్యోతిరావు పూలే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాట, చూడు 3.5 సంవత్సరాల కాలంలో బీసీల్లో ఎంత ఆత్మగౌరవం పెరిగిందో, చూడు ఇవాళ 82,000 మంది ప్రజాజీవితంలో ప్రాతినిధ్యం వహించేటువంటి వార్డు మెంబర్ నుంచి రాజ్యసభ సభ్యుడి వరకు ఒక వేదిక మీదకి వస్తున్నారు. నీ కళ్ళు తెరవాలి, అది చూడాలని.
భవానీ దీక్షల విరమణ ఏర్పాట్లను సబ్ కలెక్టర్ అదితి సింగ్, ఈవో బ్రహ్మరాంబ ఉన్నతాధికారులు పరిశీలించారు. ఈ నెల 15 నుంచి భవానీ దీక్షల విరమణ మహోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించారు. ఇంద్రకీలాద్రిపై కొలువు తీరిన కనకదుర్గమ్మ భవానీ దీక్ష విరమణ మహోత్సవాలు ఈ నెల 15 నుంచి 19 వరకు ఘనంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే కెనాల్ రోడ్ వినాయక ఆలయం నుంచి క్యూలైన్ పనులు ప్రారంభించారు. ఈ పనులను ఆలయ ఈవో డి బ్రహ్మరంభ, పోలీస్ ఉన్నతాధికారులు, రెవెన్యూ అధికారులతో కలిసి సబ్ కలెక్టర్ అదితి సింగ్ పరిశీలించారు. సీతమ్మ పాదాల వద్ద నిర్మిస్తున్న కేశఖండన శైలులు, కృష్ణవేణి, పద్మావతి ఘాట్లలో భక్తుల జలస్నాన ఏర్పాట్లపై ఆమె అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. 4 నుంచి 5 లక్షల మంది భవానీ దీక్ష పనులు వచ్చే అవకాశం ఉండటంతో వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలనే సబ్ కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో ఆమెతో పాటు ఏసీపీ హనుమంతరావు, ఆలయ కార్యనిర్వాహక ఇంజనీర్లు కోటేశ్వరరావు, రమాదేవి గారు, రెవెన్యూ ఆరోగ్య శాఖ నగరపాలక సంస్థ అధికారులు పాల్గొన్నారు. అగ్నివర్ణకుల క్షత్రియులకు ప్రభుత్వ పరంగా సంపూర్ణ ప్రోత్సాహాన్ని అందిస్తామని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. ఎంపీ మోపిదేవి వెంకటరమణ తన నిధుల నుండి కేటాయించిన 50 లక్షల రూపాయలతో వారి కోసం కమ్యూనిటీ హాల్, శిక్షణా కేంద్రాన్ని నిర్మిస్తుండటం అభినందనీయమన్నారు. ఈ కేంద్రాన్ని కులస్థులంతా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అయ్యప్ప నగర్ శాంతి రోడ్డులో 50 లక్షల రూపాయలతో నిర్మితం కానున్న అగ్నివర్ణకుల క్షత్రియుల కమ్యూనిటీ హాల్ శిక్షణ కేంద్ర నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి సంఘ రాష్ట్ర నాయకులు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ మాట్లాడుతూ, అగ్నికుల క్షత్రియుల కోసం తూర్పు నియోజకవర్గంలో కమ్యూనిటీ హాల్ నిర్మించడం ముదావహమన్నారు. ఇందుకోసం రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ 50 లక్షల రూపాయలను తన నిధుల నుండి కేటాయించడం అభినందనీయమన్నారు. ముఖ్యమంత్రి జగన్ అగ్నికుల క్షత్రియులకు అన్నింటా ప్రాధాన్యత ఇస్తున్నారని తెలిపారు. సంఘ రాష్ట్ర నాయకుడు రామరాజు, రాష్ట్ర అధ్యక్షుడు బర్రే ప్రసాద్ మాట్లాడుతూ, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. త్వరలోనే ఈ భవన నిర్మాణం పూర్తి చేసి కులస్థులకు అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎమ్మెల్యే కొండబాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. అగ్నికుల క్షత్రియ కమ్యూనిటీ బిల్డింగ్ ఉందో, దానికి సంబంధించి శంకుస్థాపన కార్యక్రమం జరగడం జరిగింది. ఏదైతే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, మరీ ముఖ్యంగా పెద్దలు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ గారు ఒక సహకారంతో, ఆయన ఒక పూర్తి మద్దతుతో ఈరోజు తూర్పు నియోజకవర్గంలో ఈరోజు ఈ యొక్క బిల్డింగ్ వస్తాం. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఈరోజు అన్ని బీసీ సంఘాలకి ఈరోజు అందగా నిలిచే ప్రక్రియ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో జరుగుతుంది. తప్పకుండా ఈ బిల్డింగ్కి కానివ్వండి, ఈ భవనానికి పెద్దల తరపున పెద్దలకి పూర్తిగా మేము మద్దతు ఇస్తాం కదా జరుగుతుందని చెప్పి సందర్భంగా చెప్తే సరిపోతుంది. పార్టీలకి అత్యధికంగా అగ్నికుల క్షత్రియ సంఘం తరపున ప్రధాన భూమిక పోషించినటువంటి వెంకటరామనందనమ్మ, నేను పార్టీలకు అత్యధికంగా అగ్నికుల క్షత్రియులందరూ ఏకమయ్యి ఒక దాడిని నడవాలని రాష్ట్రీయ భవన నిర్మాణం జరిగింది. ఈరోజు ఈరోజు చాలా శుభదినం. అగ్నికుల క్షత్రియులందరికి కూడా ఒక పండుగ రోజు. ఇదంతా కూడా ముందు ముందు తరాల వారికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించాలని, మంచి మార్గాన్ని చూపించాలని మేము అందరం ఆశపడుతున్నాం. రాజధానికి సమీపంలో మేము ఒక సొంత భవనాన్ని, సంక్షేమ భవనాన్ని నిర్మాణం చేసుకుంటున్నాం. ఈ రాష్ట్రంలో సుమారు 40 లక్షల జనాభా కలిగినటువంటి అగ్నికుల క్షత్రియులకు ఏ పార్టీ కూడా పెద్దగా ప్రాధాన్యత ఇస్తున్నటువంటి పరిస్థితి లేదు. భవిష్యత్తులో రాజకీయ ప్రాధాన్యత కోసం కూడా మేము కొన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. ఇది కేవలం ఇది విజ్ఞాన కేంద్రంగా మాత్రం పెట్టుకుంటాం. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ స్థలంలో, పెద్ద స్థలంలో ఒక కళ్యాణ మండపాన్ని నిర్మాణం చేసుకుంటాం. ఇక్కడ ఒక మాకు ఒక గురుకుల పాఠశాల, నవోదయ పాఠశాల కూడా రావాల్సిన అవసరం ఉంది. దాన్ని మా పెద్దల సమక్షంలో దాన్ని కూడా సాధించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటికసేపు ప్రకటనలు.